అనకాపల్లి జిల్లా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ మలసాల భరత్ కుమార్ నామినేషన్ కార్యక్రమం జనసంద్రంతో అత్యంత ఘనంగా జరిగింది. అందులో భాగంగా ముందుగా అనకాపల్లి సుంకరమెట్ట జంక్షన్ వద్ద ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామిని, ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారిని మలసాల భరత్ ఆయన సత్యమణి నివేదిత దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నామినేషన్ వేయటానికి ముందుగా స్థానిక రింగ్ రోడ్ లో గల వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో జనసంద్రంతో ఊరేగింపుగా బయలుదేరి స్థానిక ఎన్టీఆర్ మార్కెట్ యార్డ్, మల్లా బ్రదర్స్ జంక్షన్, చిన్న నాలుగు రోడ్ల జంక్షన్ మీదుగా ర్యాలీ నెహ్రూ చౌక్ జంక్షన్ కు చేరుకుంది. అక్కడి నుండి రామచంద్ర థియేటర్ మీదుగా గాంధీనగరంలో ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం చేరేంత వరకు ఎక్కడికక్కడే కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మండు టెండలోనూ పార్టీ శ్రేణులు భారీగా తరలి రావటంతో పట్టణంలోని ప్రధాన రహదారులు కిక్కిరిసిపోయాయి. నియోజకవర్గం నలుమూలల నుంచి అశేష సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. భరత్ నామినేషన్ కార్యక్రమం జనజాతరను తలపించింది. అనంతరం గాంధీనగరం గుండాల జంక్షన్ వద్ద ఉన్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, ఎంపీ డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతమ్మ, ఏపీ రాష్ట్ర ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ సమక్షంలో రిటర్నింగ్ అధికారికి మలసాల భరత్ నామినేషన్ పత్రం అందజేశారు. నామినేషన్ అనంతరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, వైవి సుబ్బారెడ్డి ఆశీస్సులతో, అనకాపల్లి నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నాకు అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం రావటం జరిగిందని, దానికి ఈరోజు వైసీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో నామినేషన్ వేయటం జరిగిందన్నారు. ఈరోజు ఈ నామినేషన్ కి తరలి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు చేసిన పరిపాలనకు కృతజ్ఞతగా ఈ స్వచ్ఛందంగా తరలివచ్చి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా మద్దతుగా ఉన్నామని తెలపటానికి ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనటం జరిగిందన్నారు. అలాగే రేపు మే 13న జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని, ఈ నామినేషన్ కి వచ్చిన ప్రజలను చూస్తే తెలిసిందన్నారు. అనకాపల్లిలో వైసీపీ విజయం తథ్యమని, ఇప్పుడు మనమంతా భారీ మెజారిటీ కోసం కష్టపడాలన్నారు. ఇక్కడ
అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో, అనకాపల్లి ప్రజలందరి ఆశీస్సులతో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి అనకాపల్లి అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చి స్వచ్ఛందంగా ప్రజలంతా తరలివచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి కృతజ్ఞతగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధికి కృతజ్ఞతగా చెప్పుకోవడానికి పెద్ద ఎత్తున జనం పాల్గొని వాళ్ళ ఆశీస్సులు అందించి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నామని మద్దతు పలకడానికి వచ్చారు. దీనికి సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, ఈరోజు నామినేషన్ కార్యక్రమం చూస్తే అనకాపల్లిలో విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, మెజారిటీ ఈరోజు వచ్చిన క్రౌడ్ను చూస్తే ఎంత మెజారిటీ అన్నదే పోటీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను, ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు గారిని ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు.